అకాల వర్షం కారణంగా తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలపురం ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం దుద్దుకూరు గ్రామాల్లోని రైతులను ఆయన పరామర్శించారు. ప్రజలుగా మేమే ముందుకొచ్చి మీ యొక్క కష్టాన్ని మేము ఆదుకుంటామని మీకు అండగా నిలబడతామని అందరు సాక్షిగా తెలియజేస్తారు. రైతు వ్యతిరేక పాలనలో రైతన్న గోడు వినేదెవరు? ఈ రోజున అకాల వర్షం కారణంగా ఇప్పుడు మనం ఉన్నది పంట కాలవలం. ఇక్కడ ధాన్యం పండించిన రైతులు పంట మొత్తం కూడా ఈ పంట కాలవలోకి కొట్టుకుని వచ్చింది. రైతన్న ఇక్కడ వెంకటాయపాలానికి చెందిన అన్నవరం గారు, ఆయన 7 ఎకరాల పంట సాగు చేసి చేలా చేతికి ధాన్యం వచ్చిన తర్వాత ఆ పంటను ఆరబెట్టుకుంటే ఈ అకాల వర్షం కారణంగా ఈ పంట మొత్తం కూడా ఇక్కడ పంట కాలంలోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఉన్నది పంట కాలంలో, ధాన్యం మొత్తం కూడా పంట కాలంలోకి వచ్చింది. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. నిన్ననే వాళ్ళు చూసినప్పుడు తేమ శాతం వంకలు పెట్టి ఆ ధాన్యాన్ని కొనకుండా చేసేశారు. వాళ్ళు కనుక ధాన్యాన్ని నిన్నే సకాలంలో కనుక ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే ఈ రోజున ఈ అకాల వర్షం కారణంగా రైతన్నకి ఈ యొక్క దయనీయకర పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మీరు సమయానికి ధాన్యం కొనుగోలు చేయట్లేదు, తేమ శాతం వంకలు చెప్పి మీరు దానిని వాయిదాలు వేసుకుంటూ పోతూ ధాన్యం కొనని పరిస్థితి. రైతన్న కూడా ఏం చేయాలో తెలియక గిట్టుబాటు ధర రాక దళారీ వ్యవస్థల మీద ఆధారపడి నష్టపోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో సాంకేతికతను ఉపయోగించుకుని ముందుగానే హెచ్చరికలు చేసేవారు. వర్షం రాబోతుంటే పలానా చోట వర్షం రాబోతుందని చెప్పడం, తద్వారా రైతులను అప్రమత్తం చేసేది చంద్రబాబు నాయుడు గారి పాలన. దానివల్ల రైతులు కూడా ఆ వర్షం వస్తున్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకునేవారు. ఈ రోజున ప్రభుత్వం యొక్క పాలన పూర్తిగా వదిలేసింది. గాడి తప్పిన పాలనలో మనమున్నాం. రైతన్నకి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం మనం అందించట్లేదు, సహకారాన్ని అందించట్లేదు, ముందు చూస్తూ హెచ్చరికలు ఇవ్వట్లేదు. ధాన్యం పండించిన రైతన్నకి కనీసం గోను